కర్నూలులో కోట్ల విషయంలో తొలిసారి నోరు మెదిపిన వైఎస్ఆర్సీపీ నేత, కర్నూలులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రభాకర్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేసేది కర్నూలు సూర్యప్రభాకర్ రెడ్డి అని చెప్పవచ్చు. మరి అలాంటి నాయకుని ఢీకొట్టేందుకు వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నేతలు కనీసం ఆయనను విమర్శించిన దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా జగన్ భారీగానే స్కెచ్ వేశారని తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కోట్లతో కలిసి పనిచేసి రాజకీయంగా నలిగిపోయి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలను వదిలేసుకుని అధికారంలో ఉండి కూడా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం పనిచేసి ఎప్పుడు రావాల్సిన డీసీసీ పదవిని ఎంతో ఆలస్యంగా పొంది రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డీసీసీ పగ్గాలు చేపట్టి పార్టీని కాస్త గట్టెక్కించి తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన బివై రామయ్యను జగన్ సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయనకు ఇప్పటికే లోక్సభ ఇన్ఛార్జ్ ఇవ్వడమే కాకుండా ఎంపీ అభ్యర్థి పదవి కూడా దాదాపు ఖరారు చేసేశారు. దీంతో బివై రామయ్య కర్నూలు పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. ఇక బుధవారం బివై రామయ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీలో చేరి 2 సంవత్సరాల తర్వాత తొలిసారిగా కోట్ల సూర్యప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడారు. దీంతో కర్నూలు జిల్లా అంతా ఇదే విషయం చర్చనీయంగా మారింది. బివై రామయ్యకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయానికి ఆయన ఇప్పుడు బదులు ఇస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు లోలోపల సమర్థించుకుంటున్నారు. బివై రామయ్యను తిరిగి విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అడుగు ముందుకు వేయడం లేదు. కేవలం పై స్థాయి నాయకులు ఒత్తిడి తట్టుకోలేక ఏదో నామమాత్రంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బుధవారం డోన్పట్టణంలో జగన్ ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కాలేడని చెప్పిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీరును బివై రామయ్య తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ తీరుపు కలిస్తే కాంగ్రెస్కు వచ్చే 2-3 సీట్లలో కూడా మీకు ఎంపీ టికెట్ వస్తుందనే ఆశతో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం సరికాదన్నారు. గతంలో టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. అదేవిధంగా టీడీపీ కాంగ్రెస్తో కలిస్తే ఊరు ఉరేసుకుంటానని చెప్పి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నది, రాహుల్ గాంధీ చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తున్నది కనబడడం లేదని ప్రశ్నించారు. ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగిస్తుందని తెలిపారు.